హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. హరారే సిటీ ఎక్స్ప్లోర్ చేశాం కదా, జింబాబ్వే క్యాపిటల్. సో ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లో ఉంది. ఏ వీడియో మిస్ అయినా కానీ జింబాబ్వే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ప్లేలిస్ట్ మొత్తం మీరు కావాలంటే చూడొచ్చు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇవి టాంజానియన్ సిరీస్ కొంచెం డిలే అయిందండి. యాక్చువల్లీ మనకి సాటర్డే మించే రావాలి ఈ వీడియోస్, కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ వీడియోలో మనం దారుసలాం దగ్గర ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ పేరు బగమోయో. అది హిస్టారికల్ ప్లేస్, చారిత్రక ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశం చూడడానికి ఇవాళ మనం వెళ్తున్నాం. ఈ బగమోయో అనే ప్లేస్ 73 కిలోమీటర్ల దూరంలో ఉంది దారుసలాం నుంచి. ఒకప్పుడు 1974లో టాంజానియా క్యాపిటల్ దారుసలాం ఉండేదండి, కానీ ఇప్పుడు మార్చేశారు. ఇప్పుడు వేరే ప్లేస్ అన్నమాట. ఆ ప్రదేశం పేరు వచ్చి డొడోమా. అది ఒక వేరే ప్లేస్ టాంజానియాలో. అన్నట్టు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేసెస్ టాంజానియా అన్నమాట. సో మనం ఏం భయపడక్కర్లేదు. అంటే లైక్ జింబాబ్వే లాగా, లేకపోతే కాంగో సోమాలియా లాగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీ అన్నమాట. యాక్చువల్గా బగమోయో అనే ప్లేస్ యునెస్కో సైట్ హెరిటేజ్ అవ్వాలండి, కానీ కొన్ని కారణాల వల్ల యుఎన్, అదే యునైటెడ్ నేషన్స్, ఒప్పుకోలేదు. సో దానికి టాంజానియన్ ప్రభుత్వం ఇంకా చర్చలు జరుపుతోంది, ఇది ఒక యునెస్కో సైట్ హెరిటేజ్గా గుర్తించండి అని. ఈ బగమోయో అనే ప్లేస్ ఒక అన్సీన్ జెమ్ అండి. అంటే ఎవరు గుర్తించని ఒక చారిత్రక కట్టడం, కానీ దీని వెనకాల చరిత్ర చాలా ఉంది, చాలా తెలుసుకోవాలి మనం. బగమోయో అనే ప్లేస్కి అర్థం ఏంటంటే లే డౌన్ యువర్ హార్ట్, నీ గుండెభారం మొత్తం భూమికి ఆనించి తీర్చుకో అని అర్థం. యాక్చువల్గా స్ట్రైట్గా పాయింట్ మాట్లాడేస్తానండి, 95% ట్రావెలర్స్ ఈ ప్లేస్ని చూపించలేదు, స్కిప్ చేసేసారు. ఎంతసేపు అరుషా ఎక్స్ప్లోర్ చేస్తారు, జాన్జీబార్ ఎక్స్ప్లోర్ చేస్తారు. కాకపోతే జాన్జీబార్కి ఈ బగమోయోకి ఒక కనెక్షన్ ఉందండి. సో మనం జాన్జీబార్ వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి. సో దాని గురించి ఈ బగమోయోకి జాన్జీబార్కి ఉన్న కనెక్షన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనల్గా అయితే మనం స్లేవ్ మ్యూజియంకి వచ్చేసామండి. ఈ మ్యూజియం పేరు క్యారబన్ సెరాయి. ఇది చూడ్డానికి ఒక సాదాసీదా బిల్డింగ్లా కనిపిస్తుంది, కాకపోతే ఈ బిల్డింగ్ రెండు విధాలుగా అప్పట్లో ఉపయోగపడేది. ఒకటి, బానిసల్ని ఇందులో దాచేవారు. అదే గొప్పవాడు ఎవడైనా వస్తే అది వీడికి లాడ్జ్, హోటల్ అన్నమాట. గొప్పవాడు ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి నచ్చిన బానిసని తీసుకుని వెళ్ళేవాడనమాట. అంటే ఇది లాడ్జ్, హోటల్, ఇంకా బానిసల్ని దాచే ఒక ఇల్లు లాంటి ప్రదేశం అన్నమాట. బగమోయో అనే ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారు బానిసల్ని ఎగుమతి చేయడానికి అంటే, ఇది సముద్రానికి చాలా దగ్గరగా ఉంది ప్రదేశం. ఇక్కడి నుంచి బానిసల్ని జాన్జీబార్కి పంపించేవాళ్ళు. అది ఒక జంక్షన్ పాయింట్ లాగా. అక్కడి నుంచి ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి ఈ బానిసల్ని ఎగుమతి చేసేవాళ్ళు అన్నమాట. 19వ శతాబ్దంలో ఈ బానిసలకి చాలా డిమాండ్ పెరిగిందంటండి, మా గైడ్ చెప్తున్నాడు. ఎందుకు అంటే జాన్జీబార్లో స్పైస్ ప్లాంటేషన్, అదే మన దాల్చిన చెక్క, ఇలాయచి ఇవన్నీ పండించడానికి జనాలు కావాలని చెప్పి ఈ బానిసలను అందరినీ ఇక్కడ పోగు చేసేవాళ్ళంట. ఇంకా మడగాస్కర్ అనే ఇంకొక దేశం ఉందండి ఆఫ్రికా పక్కన, అక్కడ మన షుగర్ కేన్, చెరుకు పండించడానికి బానిసలు కావాల్సి వచ్చేదంట. సో 19వ శతాబ్దంలో ఈ బానిసలకి చాలా డిమాండ్ పెరిగిందంట. ఇక్కడ మా గైడ్ ఏం చెప్తున్నాడంటే, ఈ బానిసల్ని ఎలా సేకరించేవారంటే 3 భాగాలుగా, అంటే సదర్న్ గ్రూప్. ఈ సదర్న్ గ్రూప్లో ఎక్కడెక్కడి నుంచి తెచ్చేవాళ్ళు అంటే బానిసల్ని మొజాంబిక్ నుంచి, మలావి దేశాల నుంచి. ఇప్పుడు 2వది మన సెంట్రల్ గ్రూప్, అంటే కాంగో, లేక్ టాంగానికా దగ్గర నుంచి సేకరించి ఈ బగమోయోలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు 3వది చూద్దాం, నార్థర్న్ గ్రూప్, యుగాండా, కెనియా, అక్కడి నుంచి బానిసల్ని తరిమి కొట్టి తీసుకొచ్చి ఈ బిల్డింగ్లో ఉంచేవాళ్ళు అన్నమాట. ఇక్కడి నుంచి జాన్జీబార్కి కావాలంటే జాన్జీబార్కి, లేదా మడగాస్కర్ కావాలంటే మడగాస్కర్కి, లేదా ఇంకా ఎవరైనా ఎగుమతి చేసుకుంటే వాళ్ళకి పంపించేవాళ్ళంట బానిసల్ని.
ఈ సౌత్ సైడ్ నుంచి సెంట్రల్ సైడ్ నుంచి నార్త్ సైడ్ నుంచి బానిసల్ని తెస్తున్నప్పుడు దారిలోనే కొంతమంది చచ్చిపోయేవారంటండి. ఎందుకంటే అప్పట్లో మలేరియా చాలా ఎక్కువ ఉండేది ఆఫ్రికాలో, అది మనకు కూడా తెలుసు. అండ్ వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 6 నెలల నుంచి 8 నెలలు పడుతుందంట. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఏంటి అంటే, బలమైన మనిషి ఎవరైనా ఉన్నారనుకో, వాడికి రేట్ ఎక్కువ ఇచ్చి డబ్బులు ఎక్కువ పోసి కొనుక్కునేవాళ్ళు. అలాగే స్త్రీలు ఎవరైనా గర్భిణీగా ఉంటే వాళ్ళకు కూడా హై డిమాండ్ ఉండేదంటండి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ కూడా బానిసే. సో అలా ఉండేదన్నమాట. ఇంకా ముందు ముందు మనకు చాలా తెలుస్తాయి అన్నట్టు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ స్లేవ్స్ని ఎలా సేకరించేవారంటే, ఆరు బయట పడుకున్నప్పుడు లేదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే కిడ్నాప్లు, పడుకున్నప్పుడు ఇంట్లోంచి ఎత్తుకొచ్చిడాలు, అలాగ తీసుకొచ్చి ఈ బానిస గృహాల్లో పడేసేవాళ్ళంట. అండ్ ఇక్కడ రేట్ ఎలా ఉంటుందంటే, 15 సంవత్సరాల నుంచి 25-26 సంవత్సరాల లోపల ఎవరున్నా కానీ పుష్టిగా అంటే ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకు ఒక రేటు, ఇంకా ముసలైపోతున్న కొద్దీ అంటే 35 ఏళ్ళు పైన పడిన వాళ్ళందరికీ ఇంకొక రేటు. ఇందాక చెప్పాను కదా గర్భిణీ స్త్రీలు, వాళ్ళకు ఒక రేటు అలా ఉండేదంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా మనకి రిలేషన్, జాన్జీబార్కి బగమోయోకి ఉన్న రిలేషన్. జాన్జీబార్ అంత వెలుగులోకి ఎందుకు వచ్చింది, బగమోయో ఎందుకు అంత వెలుగులోకి రాలేదు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినవి ఒకసారి అన్నీ చూద్దాం. పాత పాత జర్మన్ కాయిన్స్, దాని తర్వాత బానిసల్ని ఎలాంటి గొలుసులతో కట్టేసేవాళ్ళు, దాని తర్వాత ఇక్కడ బయటపడిన ఫస్ట్ స్లీవ్ అంటే ఫస్ట్ బానిస, అన్నీ ఇప్పుడు రానున్న వీడియోలో మనం చూడబోతున్నాము. ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా, జాగ్రత్తగా చూడండి. ఏవైతే దారులు నల్లగా ఉన్నాయో అవన్నమాట, ఒకటి సౌత్ గ్రూపు, సెంట్రల్ గ్రూపు, నార్త్ గ్రూపు. ఎలా సేకరించేవారో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బానిసల్ని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళో చూడండి. ఈ మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడి నుంచి బానిసల్ని సేకరించేవారు. ఇప్పుడు మన ముందు ఏదో అల్లిన బుట్టలా కనిపిస్తుంది కదండి, అది ఫిషింగ్ నెట్ అన్నమాట. వాళ్ళ చేపలు పట్టేవారు ఒకప్పుడు దాంతో. ఇలాంటి చిన్న చిన్న గదుల్లోనేనండి బానిసలు ఉంచేవారు. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఒక చిన్న పెయింటింగ్ చూడండి. సో ఈ పెయింటింగ్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, బానిసల్ని గొలుసులతో కట్టేసి వాళ్ళకి బరువులు అప్పచెప్పి అలా ఒక దేశాని నుంచి ఇంకో దేశానికి ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళేవారన్నమాట. కాకపోతే ఎవరైనా దారిలో మరణిస్తే వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారన్నమాట. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఈ గొలుసులన్నీ ఇక్కడ దొరికాయి అన్నమాట. సో వీటితోనే బానిసల్ని బంధించేసేవారు. ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒక బామ్మగారు కనిపిస్తున్నారు కదా, ఈవిడ ఫస్ట్ స్లేవ్ అన్నమాట.
సో ఇప్పుడు మనం ఈ ఫోటోలోని వ్యక్తిని చూస్తున్నాం కదండి, ఇతను ఒక రాజు అన్నమాట. సో ఈయన చేసేది ఏంటి అంటే, ఎవరైతే బానిస అలసిపోయాడో వాడిని షూట్ చేసేసేవాడంట దారిలో, ఎందుకంటే వేరే వాళ్ళు భయపడి ఎక్కడ ఆగకుండా వెళ్తారని. ఇక్కడి నుంచి మనం కొన్ని వస్తువులు అయితే చూస్తామండి, ఏవైతే పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయో అవన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారు. రుబ్రోళ్ళు కావచ్చు, ల్యాంతర్లు కావచ్చు, చెప్పులు కావచ్చు, అన్ని బోల్డ్లు ఇక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూద్దాం వాటిని. మనము బానిసలకి ఇచ్చే గది చూసామండి, ఇప్పుడు రాజులు లేకపోతే ఇక్కడ బానిసల్ని కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ గది ఇలాగుండేదన్నమాట. ఇప్పుడు అది కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి, ఇంకొన్ని బానిస గదులు ఉన్నాయి, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మనం వీక్షిద్దాం. పైకి వచ్చిన తర్వాత ఈ మ్యూజియం ఒక వ్యూ ఇలా ఉందండి, అంటే మనకు చుట్టూ చూసుకోవచ్చు, అన్నీ కనిపిస్తాయి మనకి. సో బగమోయో సిరీస్ చాలా పెద్దదండి, అందుకే దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇక్కడికి అయిపోయింది, ఈ మ్యూజియం మనం చూసేసాము. సో రేపు బగమోయో పోర్ట్ వస్తుందండి నెక్స్ట్ వీడియోలో. సో అక్కడ మనం కపుల్ గ్రేవ్స్ అయితే చూస్తాము, అదే ప్రేమికుల సమాధులు చూడబోతున్నాము. సో ఇంతలోపని ఆ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.